लोका समस्ता सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु। आत्म साक्षात्कारमु प्राथमिकंगा स्थूल शरीरम प्राणशक्ति मनसु मरियु सत्यमु अन्नी समानमे कानी वाटि निर्माण क्रमंलो मरियु विधुलालो मात्रं भिन्नंगा उंटाई। సత్యము ఆకాశ కణములుగా మారగా అవి భిన్న భిన్న పరిమాణములో సంయోగము చెంది పంచభూతాలైనాయి। పంచ జ్ఞానేంద్రియములు పంచభూతముల అనుభూతికి తోడ్పడతాయి। పంచభూతములు పంచేంద్రియములతో చర్యనొందడం వలన పంచ తన్మాత్రలు ఏర్పడతాయి। ప్రాణిలో దైవీ స్థితి పంచ తన్మాత్రలుగా మారగానే మనసు ఏర్పడుతుంది। పంచభూతములు పంచేంద్రియములు మరియు పంచ తన్మాత్రలు ఈ మూడు ఆదిమ స్థితి ఒక చివరగా మానవునిలోని మనసు మరొక చివరగా ఈ రెండింటి మధ్య ఉంటాయి। ఈ ఐదు దశల గురించిన స్పష్టమైన జ్ఞానమే ఆత్మ సాక్షాత్కారము। వ్యక్తికి తన మూలము మరియు గమ్యము స్పష్టంగా తెలుస్తాయి। బ్రహ్మానుభూతి స్పష్టమైనప్పుడు ఆత్మ సాక్షాత్కారములో అహంకారం అదృశ్యమవుతుంది। మనసుకు శాంతి మరియు సంతృప్తి కలుగుతాయి। సద్గుణవంతమైన జీవితం గడపాలనిపిస్తుంది। పాపపు ముద్రలు నిర్మూలించబడతాయి। కృత్తవి ఏర్పడవు। మనసు భ్రమలో నున్నప్పుడు ఏర్పడిన అనుబంధాలు అదృశ్యమవుతాయి। మానవ జన్మ లక్ష్యం ఇదే। కుండల్ని యోగ సాధన ప్రారంభించిన మీకందరికీ ఈ అవకాశం ఉంది। మనస్సును తన మూలానికి మరియు దాని కావలనున్న బ్రహ్మానికి తీసుకువెళ్ళే సాధన అందరికీ ఎంతో ప్రయోజనకరమైనది। తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి।